చూద్దామండి. కంచర వాహన నీ పయనాలు
ఆపేశారంట. అంతే చాలా మంది జీవితం. అక్కడ యేసుప్రభు దగ్గర కూడా ఇలాగ అందరు హోసన్న హోసన్న అని అరుస్తూ ఉంటే అక్కడ ఏమన్నారు? ఆపండి. ఈరోజు మీకు లాంటి వాళ్ళు ఎంత డిసిప్లైన్డ్గా, సరే రైట్ మేము వెళ్ళొస్తాంలే బాయ్, కానీ వారు ఆపుతలేదంట. వారు గోళ చేస్తున్నారంట. ఏంది గోళ? ఈరోజు నిజంగా ప్రభువుని స్తుతించగలిగిన వాడైతే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఆపండి అంటే ఆపేసే రకాలు విశ్వాసం లేని రకాలండి. కొంచెంసేపు ఇట్లా కింద దింపేస్తావు అంటే విశ్వాసం లేని వారండి. యేసు ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? వీరు ఆపితే పక్కన చూడండి, మనల్ని పక్కన చూసి చెప్పండి, మన పని రాలుకోవద్దు అని చెప్పండి. మన పని మనం చేద్దాం. మన పని ఏంటి? ఎక్కడ ఎంత బిగ్గరగా మీ రెండు చేతుల పైకి ఎత్తుతారో, మీ మట్టల పైకి ఎత్తి ఒక చెయ్యి పైకి ఎత్తి దేవుని స్తుతిస్తారో, స్తుతించండి, నోరు విప్పి స్తుతించండి చూద్దాం. ఒక చెయ్యి పైకి ఎత్తి దేవుని స్తుతిస్తారో, స్తుతించండి, నోరు విప్పి స్తుతించండి చూద్దాం. కేవలం ఇట్లా ఉండటం కాదు, సంతోషం, సంతోషంతో వారు ఊపారంట. ఊపుతాం, చేరింగ్ అప్, చేర్ అప్ జీసస్, చేర్ అప్ జీసస్. Hosanna, 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 Hosanna.
ప్రభుని స్తుతిద్దామండి. దేవా నీకు వందనములయ్యా, నా కొరకు ప్రాణం పెట్టిన దేవా నీకు వందనములు, నా రక్షక నీకు వందనములు, విమోచక నీకు వందనములు, సజీవుడైన దేవుడు అయ్యే ఈరోజు సింహాసనాసీనుడైన దేవా నీకు వందనములు, నీకు వందనములు, నీకు వందనములు. హోసన్న, నన్ను రక్షించు, ఇప్పుడు నన్ను రక్షించు, నా జీవితాన్ని ఇప్పుడు రక్షించు. నీవే ఘనుడివి, నీవే ఘనుడివి, నీవే సింహాసనాసీనుడివి. స్తుతిద్దామండి, దేవుని స్తుతిద్దామండి, స్తుతించండి, దేవుని స్తుతించండి.